శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయభ్యః శుభస్వాగతం. ప్రథమతః నటరాజస్వామిని నమస్కృత్య, అనంతరం మహాకవి కాళిదాసకృత రఘువంశ మహాకావ్యే అష్టమ సర్గే పంచచత్వారింశత్తమ శ్లోకస్య తథైవ షట్చత్వారింశత్తమ శ్లోకస్య అధ్యయనం కరవామహే. నృత్తావసానే నటరాజరాజ ననాదఠక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ఐఉన్ రిలక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లణ్ న్యమగణనం ఝఫన్యు ఘడధష్ జవగడధష్ ఖఫచటథచటత కపై శషసర్ హల్. ఇది చతుర్దశ మాహేశ్వరాణి సూత్రాన్ని నందికేశ్వర కారికాంతర్గత ప్రామాణిక శ్లోక 45. అథవా మృదు వస్తు హింసితుం అథవా మృదు వస్తు హింసితుం అథవా మృదు వస్తు హింసితుం మృదునైవారభతే ప్రజాంతకః మృదునైవారభతే ప్రజాంతకః మృదునైవారభతే ప్రజాంతకః హిమసేక విపత్తిరత్రమే హిమసేక విపత్తిరత్రమే హిమసేక విపత్తిరత్రమే నళినీ పూర్వ నిదర్శనం మత నళినీ పూర్వ నిదర్శనం మత నళినీ పూర్వ నిదర్శనం మత. 46. శ్రగియం యది జీవితాపః శ్రగియం యది జీవితాపః శ్రగియం యది జీవితాపః హృదయే కిం నిహితా నహంతి మాం హృదయే కిం నిహితా నహంతి మాం హృదయే కిం నిహితా నహంతి మాం విషమప్యమృతం క్వచిద్ భవేత్ విషమప్యమృతం క్వచిద్ భవేత్ విషమప్యమృతం క్వచిద్ భవేత్ అమృతం వా విషమీశ్వరేచ్ఛయా అమృతం వా విషమీశ్వరేచ్ఛయా అమృతం వా విషమీశ్వరేశ్వర అమృతం వా విషమీశ్వరేచ్ఛయా అమృతం వా విషమీశ్వరేచ్ఛయా. అష్టమ సర్గలో ఇప్పుడు మనం 45వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. అథవా మృదు వస్తు హింసితుం మృదునైవ అర్హతే ప్రజాంతకః హిమశేక విపత్తిరత్రమే నళిని పూర్వ నిదర్శనం మత. ఈ 44వ శ్లోకం నుంచి మనకు వరుసగా అజమహారాజు యొక్క విలాప వర్ణన ఉంది. ఆయన యొక్క బాధాతప్త హృదయాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మహాకవి కాళిదాసు. ఆయన మాటల్లో ఎలా బాధ వ్యక్తమవుతుందో మనకు తెలుస్తుంది ఈ శ్లోకాల్లో. 44 నుంచి వరుసగా మనకు అజవిలాప వచనములు. అథవా మృదు వస్తు హింసితుం మృదునైవారభతే ప్రజాంతక హిమశేక విపత్తిరత్రమే నళినీ పూర్వ నిదర్శనం మత. పదవిభాగ. అథవా ప్రథమం, మృదువస్తు ద్వితీయం, హింసితుం తృతీయం, మృదునా చతుర్థం, ఏవ పంచమం, ఆరభతే షష్ఠం, ప్రజాంతక సప్తమం, హిమశేక విపత్తి హిమశేక విపత్తి అష్టమం, అత్ర నవమం, మే దశమం, నళిని ఏకాదశం, పూర్వనిదర్శనం ద్వాదశం, మత త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. పునః పరిగణయామః, మళ్ళీ లెక్క పెడదాం. అథవా ప్రథమం, మృదువస్తు ద్వితీయం, హింసితుం తృతీయం, మృదునా చతుర్థం, ఏవ పంచమం, ఆరభతే షష్ఠం, ప్రయాంతక సప్తమం, హిమశేక విపత్తి అష్టమం, అత్ర నవమం, మే దశమం, నళిని ఏకాదశం, పూర్వనిదర్శనం ద్వాదశం, మత త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. ఇదానీం పదవి అన్వయక్రమ. అథవా ప్రజాంతక మృదువస్తు మృదునైవ హింసితుం ఆరభతే
प्रथमांशः अत्र हिमशेखविपत्तिः नडिनि मे पूर्वनिदर्शनं मता द्वितीयांशः రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. పునఃపరిశీలయామః అన్వయక్రమం. అథవా ప్రజాంతకః మృదువస్తు మృదునైవ హింసితుం ఆరభతే. మధురి వాక్యం ఇది. అత్ర హిమశేఖ విపత్తిః నడిని మే పూర్వనిదర్శనం మత. రెండవ వాక్యం. ఇదానీం పదార్థోక్తిః అథవా లేక అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు శ్లోకంలో బాధపడుతూ అన్నాడు అర్జునుడి గురించి. అర్జునుడు బాధపడుతూ ఏమన్నాడు, పుష్పాలు కూడా ప్రాణాంతకాలు అవుతాయా, అయినా సృష్టికర్త తలుచుకుంటే ఏముంది, పుష్పాలు కూడా ఆయుధాలే అవుతాయి అనే విషయం చెప్పాడు. దానికి మరికొంత వివరణ ఈ శ్లోకంలో కనిపిస్తుంది. అందుకే అథవా అని చెప్పి ప్రయోగించారు. అథవా లేకపోతే, లేదా ప్రజాంతక ప్రజలను అంతం చేసేవాడు ఎవరు, యముడు. మృదు వస్తు సున్నితమైన వస్తువును సుకుమారమైన వస్తువును మృదునైవ సుకుమారమైన దాని చేతనే హింసించుటకు సంహరించుటకు ఆరభతే ప్రారంభిస్తాడు. యమధర్మరాజు ఒక సున్నితమైన వస్తువును సున్నితమైన వస్తువు చేతనే సంహరింపజేస్తాడు. అది ఆయన గొప్పతనం. లేకపోతే సుకుమారి అయినటువంటి ఇందుమతి సుకుమారమైన పుష్పమాల చేత సంహరించబడుతుందా, ప్రాణత్యాగం చేస్తుందా? అత్ర ఇక్కడ ఈ సందర్భంలో హిమశేఖ విపత్తి మంచు పడుతూ ఉండటంతో నశించేటటువంటి ముడుచుకున్నటువంటి నళిని పద్మలత మే నాకు పూర్వనిదర్శనం మొదటి ఉదాహరణగా మత అనిపిస్తోంది. దానికి ఉదాహరణ ఇదే. మంచు బహుసున్నితమైనది, పద్మం ఇంకా సున్నితమైనది. సున్నితమైన పద్మాన్ని సున్నితమైన మంచుతో ముగుళింపజేస్తున్నాడా లేదా విధాత? అదే ఉదాహరణ. అంతకంటే ఉంటుంది, దీన్ని దృష్టాంతాలంకారం అంటారు. అథవా లేదా ప్రజాంతక ప్రజలను నశింపజేసేటటువంటి యముడు యమధర్మరాజు మృదు వస్తు సున్నితమైన ఉంటే సుకుమారమైన వస్తువును మృదునా ఏవ సుకుమారమైన వస్తువు చేతనే హింసితుం నశింపజేయుటకు ఆరభతే ప్రారంభిస్తున్నాడు. ఇది మొదటి వాక్యం. అత్ర ఇక్కడ ఈ సందర్భంలో హిమశేఖ నివృత్తి హిమశేఖ విపత్తి మంచు కురవడం చేత నశించినటువంటి నళిని పద్మలత మే నాకు పూర్వనిదర్శనం మత. మొదటి ఉదాహరణగా అనిపిస్తుంది భావం. హిమశేఖం అంటే మంచు కురవడం, చల్లనిది, మంచు చల్లగా ఉంటుంది. ఎంత సుకుమారమైంది, ఎంత చల్లగా ఉంటుంది. కానీ ఏం చేస్తుంది అది? పద్మాన్ని ముకుళింపజేస్తుంది. పద్మాన్ని వికసింపజేయకుండా ముకుళింపజేస్తుంది. అదే ఉదాహరణ. లేకపోతే ఒక పుష్పమాలను ఇందుమతిని సంహరించడానికి పంపించాడు యముడు. కోమలమైన వస్తువును కోమలమైన దాని చేతనే సంహరింపజేస్తున్నాడు. ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది? ఇది దృష్టాంతాలంకారం. ఇక్కడ ఆరభతే ధాతురూపం. ఆరభతే ఆరంభిస్తున్నాడు, అక్కడి నుంచి ఆకాంక్ష ప్రారంభమవుతుంది. ఆరభతే కహ ఎవరు ఆరంభిస్తున్నవాడు? ప్రజాంతకుడు, ప్రజలను నశింపజేసే యముడు. కిం కర్తుం ఏం చేయడానికి, హింసితుం హింసించడానికి. కిం దేనిని,
మృదు వస్తు, సుకుమారమైన వస్తువును. కేనా దేనిచేత, కేనా ఏవ, కేన ఇవ దేనిచేతనే, దేని మృదునైవ మృదువైన వస్తువు చేతనే. కథం ఏ విధంగా, అథవా మరో రకంగా. ఇప్పుడు మొదటి రెండు పాదాల్లో ఆకాంక్ష వచ్చేసింది, మూడు నాలుగు పాదాల్లో ఆకాంక్ష ఎలా ఉంటుందంటే మత ధాతురూపం కాదు కానీ దాంతో మొదలుపెట్టాలి. మత అనుకుంటున్నాను నా అభిప్రాయం. కశ్య ఎవరి యొక్క, మే నా యొక్క. కామత ఏమిటి అభిప్రాయం, నడిని నడిని పద్మలత. కథం భూత ఎటువంటిది అది, హిమశేఖ విపత్తి, హిమశేఖ విపత్తి, మంచు కురవడమే ఆపదగా కలిగింది. కుత్ర ఎక్కడ, అత్ర ఇక్కడ ఈ సందర్భంలో. పునఃపరిశీలయామహ ఆకాంక్ష ఆరభతే ప్రారంభిస్తున్నాడు. కహ ఎవరు, ప్రజాంతక యముడు. కిం కర్తుం ఏం చేయడానికి, హింసితుం క్షీణింపచేయడానికి. కిం దేనిని, మృదు వస్తు సుకుమారమైన వస్తువును, సున్నితమైన వస్తువును. కేనైవ దేనిచేతనే, దేనిచేతనే మృదునా ఏవ మృదువైన వస్తువు చేతనే. కథం ఏ విధంగా, అథవా లేక. అనంతరం మత అభిప్రాయ, మత అంటే అభిప్రాయము, తోచినది అని చెప్పచ్చు, అనిపించింది. కా ఏమిటి అనిపించింది, నళిని పద్మలత అని అనిపించింది. కథం భూతం ఎటువంటి దానినిగా, అంటే ఏ విధమైన కథం, కథం ఉదాహృతం ఏ విధంగా ఉదాహరణ చెప్పబడింది, పూర్వ నిదర్శనం, పూర్వ నిదర్శనం, ఇంతకుముందు కనిపించిన దృష్టాంతం. నడిని కథం భూత ఎటువంటిది, నడిని పద్మరత. హిమశేఖ విపత్తి, మంచు కురవడంతో ముగుళించింది, ముడుచుకుంది. అత్ర మత అభిప్రాయం, కశ్య ఎవరి యొక్క, మే నా యొక్క. కుత్ర ఎక్కడ, అత్ర ఇక్కడ ఈ సందర్భంలో. ఇదానీ శబ్దరూపాణి, అథవా అవ్యయం, లేక, మృదు వస్తు. దీన్ని విభజించి చెప్తే చెప్తే రెండు వేరువేరు శబ్దరూపాలుగా చెప్పవచ్చు, కానీ మృదు విశేషణం, వస్తు విశేషం. విశేషణ పూర్వక కర్మధారయంగా చెప్పుకుంటే మృదు వస్తు ఒక పదంగానే చెప్పచ్చు. ఉకారాంత నపుంసకలింగ మృదు వస్తు శబ్ద ద్వితీయకొచ్చినంత ప్రథమైకొచ్చినంత మృదు వస్తు, మృదు వస్తుని, మృదు వస్తువుని. హింసితుం తుమ్మున్నంత అసమాపక క్రియ అవ్యయం, హింసించుటకు. మృదునా మృదునా ఉకారాంత నపుంసకలింగ తృతీయకొచ్చినంత మృదునా మృదుభ్యాం మృదుభిః ఏవ అవ్యయం. ఆరభతే ఆత్మనేపద వర్తమాన రేట్ ప్రథమపురుష ఏకవచనంత ఆరభతే ఆరభేతే ఆరభంతే. ప్రజాంతక అకారాంతపంగా ప్రథమ ఏకవచనంత ప్రజాంతక ప్రజాంతకౌ ప్రజాంతకా. హిమశేఖ విపత్తి ఇకారాంతస్థులింగ ప్రథమ ఏకవచనంత హిమశేఖ విపత్తి హిమశేఖ విపత్తి హిమశేఖ విపత్తయ మంచు కురవడమైనటువంటి ఆపద. అత్ర అవ్యయం ఇక్కడ ఈ సందర్భంలో. మే దకారాంత త్రిశులింగేషు స్వరూప అస్మచ్చబ్ద షష్ఠీ ఏకవచనాంత మమ మే అవయో నౌ అస్మాకం నహ. నళిని ఈకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంత నళిని నళిన్యౌ నళిన్య. పూర్వ నిదర్శనం అకారాంత నపుంసకలింగ ద్వితీయకొచ్చిన ప్రథమైకవచనాంత పూర్వ నిదర్శనం పూర్వ నిదర్శనే పూర్వ నిదర్శనాన్ని. మత ఆకారాంత స్త్రీలింగ ప్రథమగచనంత మత మతే మతా. ఇదానీ శ్లోక పునశ్చరణం. అథవా మృదు వస్తు హింసితుం మృదునైవ రభతే ప్రజాంతక హిమశేఖ నివృత్తిర హిమశేఖ విపత్తిరత్రమే
నళినీ పూర్వ నిదర్శనం మత. అనంతరం షట్చత్వారింశత్తమ శ్లోక 46వ శ్లోకం. స్రగియం యది జీవితాపహ హృదయే కిం నిహిత నహంతి మాం విషమప్యమృతం క్వచిత్ విషమప్యమృతం క్వచిత్ భవేత్ అమృతం వా విషమీశ్వరేచ్ఛయ. అద్భుతమైన భావన. స్రగియం యది జీవితాపహ స్రగియం యది జీవితాపహ హృదయే కిం నిహిత నహంతి మాం విషమప్యమృతం క్వచిద్ భవేత్ అమృతం వా విషమీశ్వరేచ్ఛయ. భగవంతుడి యొక్క లీలా విలాసం ఎలా ఉంటాయో అద్భుతంగా చెప్పాడు మహాకవి కాళిదాస శ్లోకంలో. పదవిభాగ. స్రక్ ప్రథమం, ఇయం ద్వితీయం, యది తృతీయం, జీవితాపహ చతుర్థం, హృదయే పంచమం, కిం షష్ఠం, నిహిత సప్తమం, నహంతి న అష్టమం, హంతి నవమం, మాం దశమం, విషం ఏకాదశం, అపి ద్వాదశం, అమృతం త్రయోదశం, క్వచిత్ పంచదశం, చతుర్దశం, భవేత్ షోడశం, అమృతం షోడశం, వా సప్తదశం, విషం అష్టాదశం, ఈశ్వరేచ్ఛయ ఏకోనవింశతి. ఏకోనవింశతి పది అయం శ్లోక. పునః పరిగణయామ, మళ్ళీ దక్కబడదాం. స్రక్ ప్రథమం, ఇయం ద్వితీయం, యది తృతీయం, జీవితాపహ చతుర్థం, హృదయే పంచమం, కిం పంచమం, నిహిత షష్టం, న సప్తమం, హంతి అష్టమం, మాం నవమం, విషం దశమం, విషం సప్తమం, అపి అష్టమం, అమృతం నవమం, క్వచిత్ దశమం, భవేత్ ఏకాదశం, అమృతం ద్వాదశం, వా త్రయోదశం, విషం చతుర్దశం, ఈశ్వరేచ్ఛయ పంచదశం. పునః పరిగణయామ, అత్ర కించిత్ దోషం భవతి. స్రక్ ప్రథమం, ఇయం ద్వితీయం, యది తృతీయం, జీవితాపహ చతుర్థం, హృదయే పంచమం, కిం షష్టం, నిహిత సప్తమం, న అష్టమం, హంతి నవమం, మాం దశమం, విషం ఏకాదశం, అపి ద్వాదశం, అమృతం త్రయోదశం, క్వచిత్ చతుర్దశం, భవేత్ పంచదశం, అమృతం షోడశం, వా సప్తదశం, విషం అష్టాదశం, ఈశ్వరేచ్ఛయ ఏకోనవింశతి. ఏకోనవింశతి పది అయం శ్లోక. అనంతరం అన్వయక్రమ. ఇయం స్రక్ జీవితాపహ యది హృదయే నిహిత మాం కిం నహంతి. భగవంతుడికి లీలా విలాసాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు ఇక్కడ అద్భుతంగా మహాకవి కాళిదాసు. ఈశ్వరేచ్ఛయ క్వచిత్ విషమపి అమృతం భవేత్, క్వచిత్ అమృతం వా విషం భవేత్. అది ఈశ్వరుడి లీల. ఆయన సంకల్పంతో విషం అమృతం అవచ్చు, అమృతం విషం అవచ్చు. లేకపోతే ఇందుమతిని సంహరించిన పుష్పమాల మరి నన్నెందుకు సంహరించలేదు? నా మీద కూడా ఇందుమతి ఒకసారి నా మీద పడేటప్పటికి ఆ పుష్పమాల నన్ను కూడా స్పృశించింది కదా, మరి నన్నెందుకు చంపలేదు? అదే భగవంతుడి యొక్క లీలావిలాసం. ఇయం స్రక్ జీవితాపహ యది హృదయే నిహిత మాం కిం నహంతి. ప్రథమాంశ. ఈశ్వరేచ్ఛయ క్వచిత్ విషమపి అమృతం భవేత్, క్వచిత్ అమృతం వా విషం భవేత్. ద్వితీయాంశ పదార్థోక్తి. ఇయం స్రక్ ఈ పుష్పమాల జీవితాపహ ఏది జీవితాన్ని పోగొట్టేదైతే, మరణింపజేసేదైతే, హృదయమునందు అంటే నా వక్షస్థలం మీద నిహిత ఉంచబడినప్పుడు మాం నన్ను కిం నహంతి ఎందుకు చంపలేదు, నహంతి కిం ఎందుకు చంపలేదు? పుష్పమాల ఎప్పుడైతే ఇందుమతి కంఠంపై వారిందో పడిందో వెంటనే ఇందుమతి స్పృహ కోల్పోయి
పక్కనే ఉన్న అజు మహారాజు మీద పడింది. అలా పడినప్పుడు ఆమెతో పాటు ఆమె ధరించిన పుష్పమాల ముందుగా అజుడిని స్పృశించింది. మరి పుష్పమాల ఆవిడ ప్రాణాలు తీసినప్పుడు ఆ పుష్పమాలయే అజుడిని స్పృశించినప్పుడు మరి అజుడి ప్రాణం ఎందుకు పోలేదు? అదే అంటాడు ఇక్కడ అజుడు. ఇయం సృక్, ఈ పుష్పమాల జీవితాపహాయది, జీవితాన్ని పోగొట్టేది అయితే, జీవితాన్ని నశింపజేసేదైతే, హృదయే హిత, నా వక్షస్థలం మీద ఉన్నప్పుడు, ఉంచబడినప్పుడు మాం నన్ను కిం నహంతి, ఎందుకు చంపలేదు? ఇది మాతృవాక్యం. ఈశ్వరేచ్ఛయ అంటే భగవంతుడి యొక్క సంకల్పం అది. ఈశ్వరేచ్ఛయ, ఈశ్వరుని యొక్క ఇచ్ఛ, భగవంతుని యొక్క సంకల్పం చేత క్వచిత్ ఒకచోట విషం అపి అమృతం భవేత్, విషం కూడా అమృతం అవుతుంది. క్వచిత్ మరోచోట అమృతం వా, అమృతమైనా కూడా విషం భవేత్, విషం అవుతుంది. ఇది భగవంతుడి యొక్క లీలా విలాసం. నా ప్రియురాలి ప్రాణాన్ని హరించినటువంటి పుష్పమాల నిజంగా ప్రాణం తీసేదే అయితే నా వక్షస్థలం మీద పెట్టుకున్నప్పుడు నన్ను ఎందుకు చంపలేదు? అంటే ఇక్కడ వస్తువు యొక్క ప్రభావం ఏమీ లేదు. మరి ఏమిటి ఎవరి ప్రభావం? ఈశ్వరేచ్ఛ చేత ఒక చోట విషం అమృతం అయితే మరో చోట అమృతం విషం అవుతుంది. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఇదాని ఆకాంక్ష, హంతి, హంతి ధాతురూపం, తర్వాత భవేత్, అది కూడా ధాతురూపమే. రెండు ధాతురూపాలు ఉన్నప్పుడు రెండింటితో విడివిడిగా చెప్పాలి ఆకాంక్షలు. ఇప్పుడు హంతి, దానికి ముందు నా నిషేధార్థకం, నా హంతి చంపలేదు, నా హంతి, దీంతో ఆకాంక్షిద్దాం, నా హంతి చంపలేదు. కామ్, కమ్ ఎవరిని? మాం నన్ను. కా ఏది? శ్రక్ పుష్పమాల. కథం పుదా ఎటువంటిది? ఎం ఇటువంటిది. యది పునః ఇంకా ఎటువంటిది అయినప్పుడు, యది జీవితాపహ, ఒకవేళ జీవితాన్ని పోగొట్టేది అయితే, పునః కథం పూత, నిహిత ఉంచబడింది, కస్మిన్ దేనియందు? హృదయే హృదయం నందు. తర్వాత భవేత్, అగును అవ్వాలి. కిం భవేత్, ఏమిటి అవ్వాలి? అమృతం, అమృతం అవ్వాలి. కదా ఇప్పుడు? క్వచిత్ ఒకప్పుడు. అమృతం కథం భూతం ఎటువంటిది? అది విషం అపి, విషమైనా కూడా అమృతం అవ్వాలి. పునః కిం, ఇంకా ఏమిటి? విషం వా, విషమైనా కూడా. కథం భూతం అమృతం వా, విషం విషము అమృతం వా అమృతమైనప్పటికీ. కయా దేనిచేత? ఈశ్వరేచ్ఛయ, ఈశ్వరుని కోరిక చేత, ఈశ్వరుని సంకల్పం చేత. ఈశ్వరుడి సంకల్పమే అలా ఉంటే విషం అమృతం అవుతుంది, అమృతం విషం అవుతుంది. ఒక సున్నితమైన పుష్పమాలయ జీవితాన్ని అపహరిస్తే మరి నా హృదయం మీద అది పడినప్పుడు నన్ను ఎందుకు క్షమిస్తుంది, నన్ను ఎందుకు సంహరించదు? పునః పరిశీరామ ఆకాంక్ష, నా హంతి చంపదు, చంపలేదు. కా ఏది? శ్రక్ పుష్పమాల. కథం పుత ఎటువంటిది? ఇయం ఇటువంటిది. ఎదికా ఒకవేళ అది ఎటువంటిది అయితే, ఎది జీవితాపహ, జీవితాన్ని పోగొట్టేదైతే, పునః కథం పుత ఇంకెటువంటిది? నిహిత ఉంచబడింది, కస్మిన్ దేనియందు? హృదయే హృదయమునందు. నహంతి కం ఎవరిని? చంపలేదను. మాం నన్ను. తర్వాత భవేత్ కావలను, అవవలను. కిం ఏమిటిది? అమృతం అమృతము. కథం భూతం అపి ఎటువంటిది అయినప్పటికీ, విషం అపి విషమైనప్పటికీ కూడా. కదా ఇప్పుడు? క్వచిత్ ఒకప్పుడు. అనంతరం పునః కింబా
విషం వా విషమైనా కూడా. కథంభం ఎటువంటిది అది అంతకుముందు? అమృతం, అమృతము మరణం కలిగించినది. కయ్యా దేని చేత? ఈశ్వరేచ్ఛయ, ఈశ్వరుని సంకల్పంతో. ఈశ్వరుని సంకల్పంతో విషం అమృతం అవుతుంది, అమృతం విషం అవుతుంది. లేకపోతే ఇందుమతి జీవితాన్ని హరించినటువంటి పుష్పమాల నన్నెందుకు సంహరించలేకపోయింది? విశిష్టమైన భావన. ఇదానీ శబ్దరూపాణి. స్రక్, జకారాంతస్త్రీలింగ, స్రక్ శబ్ద, పుష్పమాల. స్రక్ స్రజౌ స్రజ ప్రథమ ఏకవచనాంత. ఇయం మకారాంతస్త్రీలింగ, ఇదం శబ్ద ప్రథమ ఏకవచనాంత. ఇయం ఇమే ఇమాః యది అవ్యయం. జీవితాపహ ఆకారాంతస్త్రీలింగ, జీవితాపహ శబ్ద ప్రథమ ఏకవచనాంత. జీవితాపహ, జీవితాపహే, జీవితాపహ. హృదయే అకారాంత నపుంసకలింగ, హృదయ శబ్ద సప్తమ ఏకవచనాంత. హృదయే హృదయయో హృదయేషు. కిం మకారాంత నపుంసకలింగ, కిం శబ్ద ప్రథమ ఏకవచనాంత. కిం కే కాని. విహిత నిహిత ఆకారాంత స్త్రీలింగ ప్రథమ ఏకవచనాంత. నిహిత నిహితే నిహితా. నా నిషేధార్థము అవ్యయం. హంతి ఘనత ఘ్నంతి, హంతి ఘనత ఘ్నంతి. హన హింసాగత్యో ఇచ్చస్మాత్ ధాతు హంతి ఘనత హంతి ప్రథమపురుష ఏకవచనాంత. మాం దకారాంత త్రిశృంగేశ్వరూప అస్మచ్చబ్ద ద్వితీయ ఏకవచనాంత. మాం మా ఆవాం నౌ అస్మాన్న. విషం అకారాంత నపుంసక ప్రథమ ఏకవచనాంత. విషం విషే విషాణి అపి అవ్యయం కూడా. అమృతం అకారాంత నపుంసక ప్రథమ ఏకవచనాంత. అమృతం అమృతే అమృతాని. క్వచిత్ అవ్యయం. భవేత్ భూసత్తాయం విధిలింగ్ ప్రథమపురుష ఏకవచనాంత. భవేత్ భవేతాం భవేయు. అమృతం అకారాంత నపుంసక ప్రథమ ఏకవచనాంత. అమృతం అమృతే అమృతాని. వా అవ్యయం. విషం విషం విషే విషాణి ప్రథమ ఏకవచనాంత. ఈశ్వరేచ్ఛయ ఆకారాంత స్త్రీలింగ తృతీయ ఏకవచనాంత. ఈశ్వరేచ్ఛయ శబ్ద ఈశ్వరేచ్ఛయ ఈశ్వరేచ్ఛాభ్యాం ఈశ్వరా ఈశ్వరేచ్ఛై ఈశ్వరేచ్ఛయ ఆకారాంత స్త్రీలింగ తృతీయ ఏకవచనాంత. ఈశ్వరేచ్ఛయ ఈశ్వరేచ్ఛాభ్యాం ఈశ్వరేచ్ఛై ఈశ్వరేచ్ఛాభి ఈశ్వరేచ్ఛయ ఈశ్వరేచ్ఛాభ్యాం ఈశ్వరేచ్ఛాభి. పునః పరిశీలయామః శ్లోకం, పునశ్చరణ కరామహి. శ్లోకం పునశ్చరణ చేద్దాం. స్రగియం యది జీవితాపహ హృదయే కిం నిహితానహంతి మాం విషమప్యమృతం క్వచిద్ భవేత్ అమృతం వా విషమీశ్వరేచ్ఛయ. పునర్మిలామః ఆగామిని కార్యక్రమే. సప్తచత్వారింశత్తమ శ్లోకస్య తథైవ అష్టచత్వారింశత్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః వాల్మీకి వ్యాస కాళిదాసాదీనా దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి. ధన్వంతరిక్షపణకామర సింహ శంకు భేతాళ భట్ట ఘట కర్పర కాళిదాసాః ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నాని వై వరరుచేర్ణవ విక్రమస్య. బల్లాలసేన కవి విరచిత భోజ ప్రబంధాత్ స్వీకృత అయం శ్లోకం. భావం, భల్లాలసేనుడు అనే కవి రచించినటువంటి భోజ ప్రబంధం అనే ఒక కావ్యంలో ఉన్నటువంటి ప్రామాణిక శ్లోకం ఇది. ఈ శ్లోకం ఆధారంగా మనం విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో నవరత్నాలు అనే పేరుతో 9 మంది కవులు ఉండేవారని, వారిలో కాళిదాస మహాకవి ఒకరు అని మనం తెలుసుకోవచ్చు. ఆ నవరత్నాలు అనే 9 మంది కవులలో ఎవరెవరంటే వాడంతా ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహుడు, శంకుభట్టు, భేతాళభట్టుడు, ఘటకర్పరుడు, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి. ఈ 9 మందిని మనం నవరత్నాలు అనే పేరుతో అంటుంటాం.
విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి మహాకవులు. ఇందులో నవరత్నాల్లో కాళిదాస మహాకవి ఒక ప్రసిద్ధమైనటువంటి కవి. అటువంటి కాళిదాస మహాకవి రచించినటువంటి ఈ రఘువంశ మహాకావ్యాన్ని మనం అధ్యయనం చేయటం మనందరి యొక్క అదృష్టం, విశేషమైనటువంటి పుణ్యఫలం.